సార్, ఈ కంపెనీని మా నాన్నగారు ఎంతో కష్టపడి చెమట వచ్చి ఇదిగో ఆపమ్మ, నాన్న రక్తం ఇచ్చారు, చెమటేచారు, కోటు కుట్టించారు. ఇలాంటి సింపతి డైలాగ్స్ తో వర్కౌట్ అవదు. ఏమన్నా కొత్తగా ఆలోచించమ్మా. ఏంటి సార్? కొత్తగా ఆలోచించు. పాక్ పాక్ కరువే పాక్ ఇవ్వబోతున్న పెద్ద షాక్. ఇది అంటే ఆకు పాక్? ఇదొక కొత్త బుక్ సార్. ఆ బుక్ లో చాప్టర్ నంబర్ 1 ఒక ఫ్యామిలీ మ్యాన్ గురించిన స్టోరీ. వైజాగ్ లోనే ఓ పెద్ద మనిషి, ఆయన పేరు కూడా ఏదో. సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, ఆ క్యారెక్టర్ కి మీ పేరుని వాడుకోమంటారా? వీర్రాజ్. వాడుకో వీర్రాజ్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ సార్. కూతురు ఫారిన్ లో డాక్టర్ చదువుతుంది, కొడుకు ఒక పెద్ద కాలేజ్ లో చదువుతున్నాడు. ఆయన చాలా డిసిప్లిన్డ్ మనిషి సార్. ఎంత డిసిప్లిన్డ్ అంటే, కొడుకు బర్త్డే పార్టీకి కూడా ఆయన డబ్బులు ఇవ్వరంటే మీరే ఆలోచించండి. నా స్వెట్ లోంచి, నా బ్లడ్ లోంచి వచ్చిన డబ్బులు అని చెప్పేవారు. ఆయన వైఫ్ కైన గాడ్ లాంటి వారు సార్. ఫ్యామిలీ మ్యాచ్ అవుతుంది, క్యారెక్టర్ జెల్ అవుతుంది. ఇంకా ఇంకా ముందుకు పోమా. అందరూ వారంలో 6 రోజులు మాత్రమే పనిచేస్తారు సార్. కానీ మన వీర్రాజ్ సండే కూడా హార్డ్ వర్క్ చేస్తారు సార్. కార్ తీసుకుని బయలుదేరతారు చూడండి సండే. ఆఫీస్ కు వెళ్తారని చూస్తే ఆ ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎక్కి యూ టర్న్ తీసుకుని బండి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలుసా? ఎక్కడ సార్? బృందావన్ కాలనీ. బృందావన్ కాలనీలో ఏంటి సార్? ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఊరుకోవయ్యా, మీరు చెప్పండి సార్. ఇన్వెస్ట్మెంట్ సార్. స్ట్రీట్ నెంబర్ 18 లో చిన్నిల్లు. కానీ రెండో పెళ్ళం సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ ఉండాలి కదా. ఉంది 10 వయసులో ఇంకో కొడుకు. మీరు కాదు సార్, ఆ బుక్ 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 మీరు రాదు సార్. ఓ బుక్ బాగా బుక్ చేసావు కదమ్మా. ఆ 10 కొడుకు, నాన్న నేను విరాట్ కోహ్లీ అవ్వాలి అని చెప్పాడు. మొదటి కొడుకు బర్త్డే పార్టీకి డబ్బులు అడిగినప్పుడు ల్యాక్ కొడతాను అన్న తండ్రి. రెండో కొడుకు మాత్రం ఒక వారం రోజుల్లో $6,000 పెట్టి ఆస్ట్రేలియా నుంచి బ్యాట్ తెప్పించిచ్చాడు. ఆ అబ్బాయి బ్యాట్ తీసుకుని టోర్నమెంట్ కి వెళ్ళేటప్పుడు అతను తీసుకెళ్లి గ్రౌండ్ లో డ్రాప్ చేసి ప్రేమగా ఒకటి అన్నాడు సార్. ఏమన్నాడు సార్? కప్పు ముఖ్యం బిగులు. బిగులు కప్పు ముఖ్యం బిగులు.